Shabri. నా ఎస్ట్రేంజ్డ్ వైఫ్ రమ్య రఘుపతి, మేము విడిపోయి 8 ఏళ్ళైంది. హిందూపురంలో అక్కడ ఇక్కడ కొన్ని మోసాలకు పాల్పడి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి పాల్పడి ఇబ్బంది పెట్టి, అక్కడి నుంచి దాదాపు 7-8 ఏళ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చి 1-2 సంవత్సరాల్లో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఇక్కడ ఫైనాన్స్ ఎక్కడ పడితే అక్కడ తీసుకుని చిన్న చిన్న వాళ్ళని మోసం చేసి పట్టుబడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయిన తర్వాత సెటిల్ చేసుకుని ఎఫ్ఐఆర్ కాకుండా మళ్ళీ ఇక్కడి నుంచి బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఒక బ్లాక్మెయిల్ ఛానల్తో టైఅప్ అయ్యి నా గురించి వదంతులు స్ప్రెడ్ చేస్తూ నా డైవర్స్ గురించి మాట్లాడుతూ అక్కడ వ్యాఖ్యలు చేస్తుంది. నేను ఈ యొక్క సెవరల్ క్రైమ్స్ అయిన తర్వాత నన్ను డబ్బులు అడిగిన తర్వాత నేను మళ్ళీ 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళని వెళ్ళి ఇంట్లో 50 లక్షల కోసం పీడించడం జరిగింది. ఇన్ని సిచ్యువేషన్ తర్వాత ఎంతో మంది ఇంటి మీద పడి గొడవ చేస్తున్న టైంలో డైవర్స్ నోటీస్ నేను పంపించి 1 మంత్ అయింది. డైవర్స్ నోటీస్ పంపించిన వెంటనే ఈ యొక్క వదంతులు నాకు పెళ్ళైందని, నాకు పెళ్లి కాబోతుందని రకరకాల డైవర్షన్ టాక్టిక్స్ చేసి ఈరోజు నా కెనడా ఛానల్కి వెళ్ళడం, అక్కడికి నేను వెంటనే వెళ్ళడం, నేను అక్కడ మాట్లాడడం, క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం టాప్ ఛానల్స్ అన్నిటికీ కూడా, ఇవాళ కర్ణాటక ప్రజల నుంచి కూడా నాకు సపోర్ట్ ఉంది. ఈ రోజున మళ్లీ హైదరాబాద్ లో ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నట్టు జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైవర్స్ జరుగుతున్నది ఈ రోజున జరుగుతున్న నేను పడ్డ 8 ఏళ్ల హింస, నాకు జరిగిన బ్లాక్మెయిల్, అదేవిధంగా జరిగినటువంటి పీపుల్స్ ఫైనాన్స్ స్కామ్స్ ఇస్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ. కాబట్టి నేను డైవర్స్ తీసుకుంటున్నాను. దీనికి పవిత్ర లొకేషన్ లింక్ చేసి దానికోసం డైవర్స్ తీసుకుంటున్నాను, కొత్త యాంగిల్ తీసుకురావడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా పవిత్ర లోకేష్ కూడా దీని గురించి మాట్లాడుతుంది. మా రిలేషన్షిప్ మా ఫ్రెండ్షిప్ మాది, ఎప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం. నేను భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి, చేత కాకపోతే భయపడాలి. ఈ రెండు గుణాలు నా దగ్గర లేవు. దయ్యాలకు భయపడం, దేవుడికి భయపడతాం. క్లియర్ గా మీడియా సోదరులందరికీ కూడా ప్రజలకు చెప్తున్నాను, అవర్ హార్ట్ ఇస్ క్లియర్ విత్ ఆల్ ప్రూఫ్స్. నేను అక్కడ మాట్లాడాను, మళ్ళీ ఇక్కడ కూడా అవసరమైతే మాట్లాడతాను. నేను ఊళ్ళో లేనిప్పుడు మీరు అందరూ కూడా దయచేసి, మా వాళ్ళు కూడా మాట్లాడతారు, మా అందరికి కూడా అర్థం చేసుకుని మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో కొత్తది కాదు. నేను చాలా సంవత్సరాల నుంచి తెలుగులో యాక్ట్ చేస్తున్నాను. కన్నడ నుంచినే వచ్చాను, తెలుగులో చాలా మీరు అందరికి దగ్గరయ్యాను. అంటే ఇప్పుడు నాకున్న ప్రాబ్లం మీతో చెప్పాలని ఈ వీడియో పంపిస్తున్నానండి. నాకు ఇప్పుడు నరేష్ గారు ఎవరు, నరేష్ గారు ఏమని మీరు అందరికీ తెలుసు, అది నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. తర్వాత ఆయన గురించి, ఆయన ఫ్యామిలీ గురించి నేను చెప్పే అవసరమే లేదు. కానీ ఇక్కడ బెంగళూరులో రమ్య అని, నరేష్ గారు వైఫ్ అని వచ్చి నా మీద మీడియాలో అంత చెడ్డగా మాట్లాడి, నేను వాళ్ళిద్దరి మధ్య వచ్చి వాళ్ళ డివోర్స్ కి ఇబ్బందిగా ఉన్నాను, మనము రిలేషన్షిప్ లో ఉన్నాము, మనం పెళ్లి చేసుకున్నామని ఇక్కడ మీడియాలంతా చెప్పేసి నన్ను చాలా టార్గెట్ చేసి విక్టిమ్ లాగా చేసేసిందండి. ఇది నాకు చాలా మనసుకి బాధపడే విషయము. తర్వాత ఐ ఫీల్ లైక్ వై దిస్ ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అని నాకు అనిపించింది. తర్వాత నరేష్ గారు బెంగళూరుకు వచ్చి అంత మీడియాలో మాట్లాడిన జరిగింది. నేను కూడా వెళ్లి ఈరోజు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎనీబడి అని పబ్లిక్ చెప్పాలనే సిచ్యువేషన్ వచ్చేసింది. ఇది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్ ఉంటే, నాకు హస్బెండ్ కావాలని ఒక కోరిక ఉంటే అది మనము ఫ్యామిలీలోనే ఇది సెట్ చేసుకోవాలి. ఆయన నరేష్ గారు హైదరాబాద్ లో తెలుగులో యాక్టర్, ఫేమస్ యాక్టర్, ఆయన వైఫ్ అని చెప్పి అక్కడ బెంగళూరులో వచ్చి చేయడం అనేది ఎందుకు, వై? బికాస్ ఇఫ్ షీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ హిజ్ వైఫ్ అని చెప్తే అక్కడ కదా చేయాలి. హైదరాబాద్ లో కూడా అందరినీ పిలిచి నాకు ఇలాంటిది ఏదో జరుగుతుంది, నాకు నా లైఫ్ లో ప్రాబ్లం ఉంది అని అక్కడ చేయాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు దానికి సపోర్ట్ చేసి ఏం చేయాలని వాళ్ళు చేస్తారు. బెంగళూరుకు వచ్చి అంత చాలా బ్యాడ్ గా నన్ను ప్రెజెంట్ చేసి అలా చేసేస్తారు. ఇది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే, ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్
me and Naresh Garu. This is all I can say, and thank you very much.